ఇప్పుడు మనం నేర్చుకోయేటువంటి టాపిక్ ధ్వని విపరిణామం. ధ్వని విపరిణామం ఇప్పుడు మనం నేర్చుకోయేటువంటి టాపిక్ ధ్వని విపరిణామం. ఈ ధ్వని విపరిణామం గురించి చూద్దాం. ఇప్పుడు మానవుని యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటువంటి ఒక సాధనము భాష. మానవుని యొక్క ధ్వని పరిణామము ఎట్లన్నా ఏం లేదు. మానవుని యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటువంటి ఒక సాధనము భాష. భాష కాలక్రమేణా మార్పుకు లోనవుతుంది. భాష ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. భాష అంటే మానిక్ భాష కాదు. వందసార్లు చెప్తే ఒకసారి చెప్పినటువంటి భాష కాదు. భాష అంటే లాంగ్వేజ్. భాషింపబడేదే భాష. మరే ప్రతి భాషలో ఈ మార్పు అనేటువంటిది సహజమేనా? ఓన్లీ తెలుగు భాషలోనే మార్పు అనేటువంటిది ఉంటుందా చెప్పాలి? భాషలో మార్పు అనేటువంటిది, ప్రతి భాషలో మార్పు అనేటువంటిది ఉంటుందా? ఓన్లీ తెలుగు భాషలోనేనా? ప్రతి భాషలో మార్పు అనేటువంటిది ఉంటుందా ఉండదా? ఎస్ ఆర్ నో? ఉంటుంది. మరి ఇక్కడ భాషలో కలిగేటువంటి మార్పులు ప్రధానంగా రెండు విధాలు. ఒకటి భాష ధ్వనిలో కలిగేటువంటి మార్పులు. భాషలోని రెండవది భాషలోని అర్థములో కలిగే మార్పులు. భాషలోని అర్థంలో కలిగేటువంటి మార్పులు. అలాగే మరి ఇక్కడ భాష ధ్వనిలో కలిగేటువంటి మార్పులు, భాషలోని అర్థంలో కలిగేటువంటి మార్పులు. భాష ధ్వనిలో కలిగేటువంటి మార్పులనే ధ్వని విపరిణామం అని అంటారు. భాషలోని అర్థంలో కలిగేటువంటి మార్పునే అర్థ విపరిణామం అని అంటారు. ఓకే, ఇది రెండవది మనకు ఆల్రెడీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మొదటి దాని గురించి తెలుసుకోవాలి. భాషా ధ్వనిలో కలిగేటువంటి మార్పులు, ధ్వని విపరిణామము. మరి ఇక్కడ భాషా పరిమాణంలో ధ్వని విపరిణామం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ధ్వని విపరిణామం అనేటువంటిది చాలా 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 ముఖ్యమైనటువంటిది. ఈ ధ్వనుల యొక్క మార్పుల్ని మొట్టమొదటిసారిగా ఇటలీ దేశస్థుడైనటువంటి టోలమీ అనేటువంటి అతడు వివరంగా తెలపడం జరిగింది. అర్థ విపరిణామం గురించి మొదలుగా పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు? అర్థ విపరిణామం గురించి ప్రపంచంలోనే మొట్టమొదటగా పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు? భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటగా పద్దెనిమిది వందల తొంభై ఏడులో మైకేల్ బ్రెయిల్. ఓకే, మరి ధ్వని విపరిణామం గురించి మొట్టమొదటిసారిగా అయినటువంటి ఇటలీ దేశస్థుడైనటువంటి టోలమీ వివరంగా తెలపడం జరిగింది. మరి భారతదేశంలోని సంస్కృత భాష, ప్రాకృత భాష, వ్యాకర్తలు కూడా ఈ ధ్వని విపరిణామాల గురించి తెలియజేయడము జరిగింది.
మరి 19వ శతాబ్దంలో 19th సెంచరీలో రాస్క్ అదే విధంగా గ్రిమ్ నెర్నల్ నెర్నర్ బ్రుగ్మెన్ రాస్క్ గ్రిమ్ నెర్నల్ బ్రుగ్మెన్ మొదలైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి భాషా శాస్త్రవేత్తలు ధ్వని విపరిణామం మీద గణనీయమైనటువంటి కృషి చేసి ప్రముఖుల యొక్క ప్రశంసలను అందుకోవడం జరిగింది. ఎవరెవరు? రాస్క్ గ్రిమ్ ఈ క్రింది వారిలో ధ్వని విపరిణామం మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటారు. మొట్టమొదటి చేసింది టోలమీ. ధ్వని విపరిణామానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు? సంబంధించని వ్యక్తులు ఎవరు అని అంటాడు. రాస్క్ గ్రిమ్ నెర్నర్ బ్రుగ్మెన్. ఓకేనా? రాస్క్ గ్రిమ్ నెర్నర్ బ్రుగ్మెన్ అనేటువంటి వాళ్ళు ధ్వని విపరిణామం మీద పరిశోధన చేయడము జరిగింది. మరి ఇక్కడ ధ్వని విపరిణామానికి సంబంధించి నిర్వచనం చూద్దాం, డెఫినేషన్ చూద్దాం. ధ్వని విపరిణామం అనొచ్చు, ధ్వని పరిణామం అనొచ్చు, మార్పు అంతే. పరిణామం అన్నా మార్పు, డెవలప్మెంట్ అంటే మార్పే కదా, విపరిణామం అన్నా మార్పే. ఒక భాషలో ఒక కాలంలో ఉన్నటువంటి ధ్వని అదే ఫొనెటిక్ తర్వాత కాలంలో మార్పు చెందడాన్ని ధ్వని విపరిణామం అంటారు. దీన్నే ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఫొనెటిక్ చేంజ్ అని అంటారు. ఫొనెటిక్ చేంజ్ అని అంటారు. ఒక భాషలో ఒక కాలంలో ఉన్నటువంటి ఒక ధ్వని తర్వాత కాలంలో మార్పు చెందడాన్ని ధ్వని పరిణామం లేదా ధ్వని విపరిణామం అంటారు. మరి ధ్వనుల యొక్క స్థానకరణ ప్రయత్నాన్ని అంటే ప్రయత్నాన్ని ఉచ్చారణ విధానాన్ని తెలిపేటువంటిది ధ్వని విజ్ఞానము. ఈ ధ్వని విజ్ఞానాన్ని భాషా శాస్త్రవేత్తలు ఈ పరిణామాన్ని ఈ ధ్వని పరిణామాన్ని రెండు రకాలుగా గుర్తించడం జరిగింది. ఒకటి సనియతకము, రెండు అనియతకము. సనియతకము అనియతకము అని అంటే సనియతకము అంటే కండిషన్డ్, అనియతకము అని అంటే అన్కండిషన్డ్. మరి ఇక్కడ ఉన్న వర్ణాలు పోవడము లేదా కొత్త వర్ణాలు చేయడము జరుగుతుంది. ఉన్నాయి ఉన్న పోతాయి. ఒక కాలంలో ఒక పదంలో కొన్ని వర్ణాలు ఉంటాయి, తర్వాత క్రమంలో వర్ణాలు యాడ్ కావచ్చు, ఉన్నవి ఓనన పోవచ్చు, వాటి యొక్క ప్లేస్ లో వేరేవైనా రావచ్చు, ఎట్లయినా జరగవచ్చు అనేటువంటిది ఇక్కడ సనియతకము అనియతకము అంటే ఉన్నవి ఉండనన్న ఉండొచ్చు, ఉననపోవచ్చు అనేటువంటిది ఇక్కడ చెప్పవచ్చు. ధ్వని విపరిణామం అనేటువంటిది ధ్వని పరిణామం అనేటువంటిది ఏ భాషలోనైనా సహజమేని చెప్పొచ్చు. ఇప్పుడు ధ్వని పరిణామం అనేటువంటిది చూసినట్లయితే ధ్వని పరిణామానికి రకాలు, మరి అంతరంగిక కారణాలు ఉన్నాయి, బాహ్య కారణాలు కూడా ఉన్నాయి ధ్వని పరిణామంకి కారణాలు. ఏంటి సార్ అంతరంగిక కారణాలు అని అంటే ముఖయంత్రంలో ఏదైనా లోపం ఉందనుకోండి ధ్వని స్పష్టంగా వినపడుతుందా? జాగ్రత్త గిరాలి, నేను ధ్వని పరిణామం ఏర్పడడానికి గల కారణాలను చెప్తున్నాను. ధ్వని కారణానికి ధ్వని పరిణామానికి కారణాలు అంతరంగిక కారణాలు చెప్తున్నాను. అంతరంగిక రైట్. ఒకటి ముఖయంత్ర లోపం, ముఖయంత్రంలో లోపం. ఏదైనా ఒక అవయము పనులు సరిగా లేవనుకోండి, పనులన్నీ ఊసిపోయినాయి, ధ్వని ఉచ్చారణ కరెక్ట్ ఉంటుందా? చెప్పలేదమ్మా, ఉంటుందా? ధ్వని ఉచ్చారణ కరెక్ట్ ఉంటుందా?
చెప్పారండి. ధ్వని ఉచ్చారణ కరెక్ట్ ఉంటుందో? ఉండదు. అంతరంగిక కారణం అంటే అది ఒకటి, ముఖ యంత్ర లోపం ఒకటి. సౌలభ్యము కోసం కూడా ధ్వని విపరిణామం జరుగుతుంది. సౌలభ్యం కోసం కూడా కొన్ని ధ్వనులు లోపించడం జరుగుతుంది. నెక్స్ట్ తప్పుగా అనుకరించడం, కొంతమంది తప్పుగా మాట్లాడుతుంటారు, తప్పుగా అనుకరించడం. ఇప్పుడు పిల్లలు మాట్లాడుతుంటారు, పిల్లలు మాట్లాడుతున్నారు, నీళ్లు అని అన్నాము, వాడు నీళ్లు అన్నాడు, లాలా అని అంటాడు, తప్పుగా అనుకరించడం ద్వారా ధ్వని విపరిణామం ఏర్పడుతుంది. వ్యవహార్తల అలసత్వం, కొంతమంది భాష మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క అలసత్వము, లేజినెస్ వల్ల కూడా ధ్వని విపరిణామం అనేటువంటిది ఏర్పడుతుంది. ధ్వని పరిణామం. శ్రోతల అవధానత, శ్రోతలు కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల కూడా ధ్వని విపరిణామం అనేటువంటిది ఏర్పడుతుంది. భావావేశం, భావాలు భావావేశము ద్వారా కూడా ధ్వని విపరిణామం ఏర్పడుతుంది. ఉచ్చారణ వేగము, ఫాస్ట్గా మాట్లాడినాం అనుకోండి, నవ్వులాట 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 వస్తుంది, నవ్వులాట నవ్వుటాల నవ్వుటాల నవ్వులాట వస్తుంది. ఎర్ర బస్సు, ఎర్ర రైలు, ఎర్ర రైలు, రైలు 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 వస్తుంది ఉచ్చారణ వేగంలో. ఇవన్నీ అంతరంగిక కారణాలుగా మనం చెప్పొచ్చు. మరి ధ్వని విపరిణామానికి కారణాల్లో బాహ్య కారణాలు ఏమున్నాయి? ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, డైరెక్ట్ క్వశ్చన్ వదిలేసింది. ఈ క్రింది వాళ్ళు అంతరంగిక కారణాన్ని గుర్తించండి, బాహ్య కారణాన్ని గుర్తించండి, కానిది ఏది, అది ఇట్లాంటి ఇంప్లిమెంట్ అంటే ఇక్కడ అప్లికేషన్ టైప్ లో ఆ ప్రశ్నలు అని అడుగుతున్నాయి. బాహ్య కారణాలు ఏంటంటే ఒకటి దేశభేదం. దేశభేదం ఏంటంటే ప్రాంతాల భేదం. ఇప్పుడు తెలంగాణలో పేడ అంటాం, తెలంగాణలో పెండ అంటాం, అదే ఆంధ్రలో పేడ అంటాం. మరి మాండలిక భేదంలో మరి ఇక్కడ ధ్వని పరిణామం అనేటువంటిది జరిగిందా జరగలేదా చెప్పండి ఎస్ఆర్. ప్రాంత భేదం ద్వారా మరి ధ్వని పరిణామం అనేటువంటి జరిగిందా జరగలేదా ఎస్ఆర్? రైట్. రెండవది ఇంకొక ఉదాహరణ చెప్తాం, కాలభేదం. కాలభేదం ద్వారా కూడా ఇప్పుడు ముసలాలు ఉన్నారు, ఎక్కడో ముసలాలు ఉన్నారు, వాళ్ళు ఏడు పోయినవి రా అంటారు, అదే ఎందుకు ఎక్కడ పోయినవరా ఏడా ఎక్కడ, ఇట్లా కాలభేదం. సంఘభేదం అంటే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు అఫీషియల్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక దగ్గర మాట్లాడతారు, సమాజ భేదం. మామూలుగా ఇప్పుడు వేరే ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మాస్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వేరే విధంగా మాట్లాడారు, సంఘభేదం వాళ్ళ వాళ్ళు కూడా ధ్వని పరిణామం కలుగుతుంది. అన్యభాషా సంబంధం ఇప్పుడు పాత బస్తీలో ఉన్నారు, పాత బస్తీలో ఉన్నటువంటి హిందువులు చూసుకుందాం, వాళ్ళు ఉర్దూ భాషతో హిందూ భాషతో సంబంధం ఉంటుంది, వాళ్ళ యొక్క భాష కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, దానివల్ల కూడా ధ్వని పరిణామం. లిపి నిర్బంధము, లిపి నిర్బంధం ద్వారా కూడా ధ్వని విపరిణామం. చందో నిర్బంధము, ఇవి బాహ్య కారణాలుగా మనము చెప్పుకోవచ్చు. అంటే భాషలో ధ్వనులు మారడానికి గల హేతువులను అంతరంగిక కారణాలు బాహ్య కారణాలుగా మనము చూపెట్టవచ్చు. అంతరంగిక కారణాలు బాహ్య కారణాలుగా మనము చూపెట్టవచ్చు. ఓకేనా? ఇవి ధ్వని విపరిణామము ఏర్పడడానికి చెప్పుకోవచ్చు. అదే ముఖయంత్ర లోపము అని అంటే ఒక్కొక్క దాని గురించి మళ్ళీ వివరిస్తాను. కొంతమందికి ముఖయంత్ర నిర్మాణం సరిగా లేకపోవడం, ఇవే మళ్ళీ ఒకసారి చెప్తాను జాగ్రత్తగా అండి. ముఖయంత్ర నిర్మాణం సరిగా లేకపోవడం వల్ల కొన్ని ధ్వనుల్ని సరిగా ఉచ్చరించలేరు, నత్తితో మాట్లాడుతుంటారు, ముక్కుతో మాట్లాడుతుంటారు కొంతమంది. నెక్స్ట్ సౌలభ్యం కోసం,
అసలు చలిది అన్నం అనేటువంటి పదం ఉంది. చలిది అన్నం, చలి దన్నం అన్నం. సౌలభ్యం కోసం ఏమంటారు? చద్ది అన్నం అంటారు. వలదు అసలు యాక్చువల్ గా పదము, వలదు వలదు. సౌలభ్యం కోసం ఏమంటారు? వద్దు అని అంటారు. ఇట్లా నెక్స్ట్ తప్పుగా అనుకరించడము, తప్పుగా అనుకరించడము. పెద్దలు మాట్లాడినప్పుడు ఇతరులు దాన్ని తప్పుగా అనుకరించడం వల్ల కూడా అసలు ఇసుక అనేటువంటి పదాన్ని ఉసుక అని అంటారు, భేదం అనేటువంటి పదాన్ని భేదం అని అంటారు, బాధ అనాలి దాన్ని అనకుండా బాధ అని అంటారు, గుబేలు అనాలి కానీ గుబేలు అన్నాయని అంటుంటారు. ఇట్లా మనము చెప్పుకోవచ్చు. వ్యవహార్తల యొక్క అలసత్వం, కొంతమంది లేజినెస్ వల్ల కూడా శ్రోతల అవధానము. ఇప్పుడు కర్పూరము అని అన్నాం, కర్పూరం అసలు యాక్చువల్ గా కర్పూరం అని అంటారు. కర్పూరం అసలు కర్పూరం అనాలి కానీ ఏమంటారు? కప్పరం, కర్పూరం అంటారు. పెండ్లం అనాలి, పెండ్లం. భావావేశం, కారం అనాలి, కారం, కారం. ఫోరా అనాలి, ఫోరా. సగము అనాలి, సాము అంటున్నారు. జాము అనాలి, జాము అని అంటున్నారు. ఇట్లా మనము చెప్పుకోవచ్చు. దేశభేదం, కాలభేదం, సంఘభేదం, అన్యభాషా సంబంధము, లిపి నిర్బంధము, ఇవన్నీ ఇవన్నీ మన ధ్వని పరిణామానికి కారణాలుగా మనము చెప్పుకోవచ్చు. మరి అన్యభాషా సంబంధానికి ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగానండి. అన్యభాషా సంబంధానికి ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగానండి. అసలు ఏంది ఆఫీసు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఏంటండి ఆఫీసు. అసలు యాక్చువల్ గా ఆఫీస్ కానీ మనోళ్ళు ఏమంటారు? ఆఫీసు. కాఫీ, కాఫీ. మనోళ్ళు ఏమంటారు? కాఫీ, కాఫీ పోయావా? సోఫా, మనలో సోఫా, సోఫా అంటారు. ఇట్లా హిందీ భాషా పదాలు కలవడం వల్ల కూడా అజంత భాష అయినటువంటి తెలుగు భాషలో అలంత పదాలు ఏర్పడుతున్నాయి, అలంత పదాలు ఏర్పడుతున్నాయి. అసలు తెలుగు భాషలో అలంత పదాలు అనేటువంటి ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ అని అన్నాము, అరుణ్ అనేటువంటిది తెలుగు భాషలో పదమే కాదు. అరుణ్ అనేటువంటి అన్నప్పుడు ఇక్కడ ఇక్కడ అలంత భాష అయిపోయింది. కానీ తెలుగు భాష అజంత భాష, అచ్చులతో అంతమయ్యే భాష కానీ అల్లులతో అంతమయ్యేటువంటి భాష కాదండి. ఓకేనా? అన్య భాషా సంబంధము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లిపి నిర్బంధము. లిపి నిర్బంధం అని అంటే కూడా ర్యాంక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు ర్యాంక్ అన్నాం, ర్యాంక్ని ఏమని రాస్తున్నారు? ర్యాంకు, ర్యాంకు. బ్యాంకును బాంకు అని రాస్తున్నారు. ఇట్లా ఓకేనా? నెక్స్ట్ చందో నిర్బంధం. వజ్రములు అనాలి, వజ్రములు. వజ్రాలు అని రాయాలి, అసలు వజ్రములు అని రాస్తున్నారు. వేమారం అని రాయాలి, వేమవరం అని రాస్తున్నారు. ఓకేనా? ఇట్లా ధ్వని విపరిణామానికి రెండు రకాల కారణాలుగా మనము చెప్పవచ్చు. ఇంకొకటి ఉంటుంది, ఊనిక అనేటువంటిది బాహ్య కారణం ఉంటుంది. ఊనిక, ఊనిక అనేటువంటిది. ఊనిక అంటే కవిత మీద, కవితల మీద ఉన్నటువంటి ఆసక్తి. ఊనిక వల్ల కూడా ధ్వనులు మార్పులకు లోనవుతాయనేటువంటిది చెప్పుకోవచ్చు. అరక్షణం, అరక్షణం అని రాయాలి. వీటిలో పలికే తీరులో తేడా కనిపిస్తుంది. అరక్షణం, అరక్షణం అని అన్నాం. అరక్షణం అని అంటే ఆఫ్, ఆఫ్ క్షణం. అట్లా కాకుండా అరక్షణము, అరక్షణం అంటే రక్షణము లేకుండా అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఇట్లా పలికేటువంటి తీరులో ఉనిక భేదం అనేటువంటిది ఉంటుంది. ఈ శంకారావం అని శంకారము, శంకరము అనేటువంటి పేర్లు ఊనికలో మార్పు. రాజమహేంద్రవరాన్ని రాన్ మహేంద్రవరము. ఇట్లా ధ్వని విపరణానికి బాహ్యమైనటువంటి బాహ్య కారణాలు అనేకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఓకేనా?
ఒరికినా ఈ అంతర బాహ్య కారణాల వల్ల ఏర్పడినటువంటి విభిన్నమైనటువంటి ధ్వని విపరిణామ భేదాల్ని భాషా శాస్త్రవేత్తలు కొన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది అవి మరి ఏందో ధ్వని విపరిణామం భేదాలు చూద్దాం ధ్వని పరిణామము భేదాలు రైట్ ఒకటి వర్ణ సమీకరణం రెండు వర్ణ భేదము వర్ణ భంగము వర్ణ సమ్మేళనము వర్ణ వ్యత్యయము వర్ణాగమము వర్ణ లోపము వర్ణ సామ్యము ఆద్యక్షర లోపము పద మధ్యాచ్చు లోపము పదాంతాచ్చులోపము అజాదిత్వం స్వరభక్తి తాళవీకరణము లోపదీర్ఘము అనుచిత విభాగము అనునాసిక్యము అనునాసిక వర్ణలోపము వ్యంజనాయామం సంప్రసారణము 21వది 22వది ద్విత్వలోపము 23వది ద్విత్వలోపం ఇవి ఈ 23 ధ్వని విపరిణామ భేదాలు తెలుసుకుంటే అప్పుడు మనకు ధ్వని విపరిణామం అనేటువంటి టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ధ్వని విపరిణామం అయిపోయిన తర్వాత అప్పుడు వర్ణం సవర్ణం ఇప్పుడు ధ్వని దగ్గరనే ఉన్నాం. ఇక వర్ణం సవర్ణం పదాంశం సపదాంశము అనేటువంటివి తర్వాత టాపిక్స్ మనం తెలుసుకుంటాము. ఇంకా భాష శాస్త్రంలో ఇప్పుడు ఇంకా ధ్వనికానే ఉన్నాము. అర్థమవుతుందా? అచ్చులైపోయినాయి, హల్లులైపోయినాయి, ఇప్పుడు ధ్వని విపరిణామం అయిపోయింది, అర్థ విపరిణామం కంప్లీట్ అయిపోయింది,
ఇప్పుడు ధ్వని విపరణ, వర్ణ సమీకరణం, వర్ణ భేదం, వర్ణ భంగం, వర్ణ సమ్మేళనం ఇవన్నీ ఈ 23 నేర్చుకుంటే ధ్వని విపరణామం అయిపోతుంది. ఓకేనా? ఈ ధ్వని విపరణాలను ఒక్కొక్క దాని గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.